హాయ్ ఎవ్రీవన్ దిస్ ఇస్ సాయి కుమార్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి టోరియల్ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించినటువంటి అప్డేట్స్తో పాటు న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి న్యూస్ ఆర్టికల్స్ గురించి కూడా మనం క్లియర్గా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం తెలుసుకునే ముందు వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని మన ఛానల్కి అందించండి ఎవరైనా క్రొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది ఇక లేట్ చేయకుండా మన యొక్క మొదటి అప్డేట్లోకి అయితే వెళ్ళిపోదాం ఇక మొదటి అప్డేట్ని కనుక చూసుకుంటే ఈ మధ్యలో వచ్చినటువంటి లేటెస్ట్ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్కి సంబంధించిన లిస్ట్ కనుక చూసుకుంటే ఎస్ఎస్సి సీజీఎల్ నుంచి అయితే భారీ నోటిఫికేషన్ రావడం జరిగింది ఈ సంవత్సరంలో ఇదే పెద్ద నోటిఫికేషన్గా మనం చెప్పుకోవచ్చు మొత్తంగా ఖాళీలు కనుక చూసుకుంటే ఇరవై వేల ఖాళీలు అయితే ఉన్నాయి దీనికి అప్లై చేసుకోవడానికి చివరి తేదీ కనుక చూసుకుంటే మనకు అక్టోబర్ ఎనిమిది వరకు లాస్ట్ డేట్ అయితే ఉంది ఇక్కడ మనకు ఎక్కువగా నార్మల్గా డిగ్రీ ఉన్నటువంటి వాళ్ళకైతే కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ లెవెల్కి సంబంధించిన పోస్టులు కాబట్టి ఎక్కువ పోస్టులు అయితే ఇందులో డిగ్రీ క్వాలిఫికేషన్తో ఉన్నాయి కాబట్టి కేవలం అప్లికేషన్ ఫీజు కూడా వంద రూపాయలే కాబట్టి అవకాశం ఉన్నటువంటి వాళ్ళు తప్పకుండా అప్లై చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తూ నిన్న వీడియో అనేది చేయడం జరిగింది ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో మీకు అందుబాటులో ఉంటుంది అక్కడ నుంచి క్లియర్గా చూసుకునేటువంటి ప్రయత్నం చేయండి దాని తర్వాత తర్వాత కనుక చూసుకుంటే ఎస్బీఐ క్లర్క్స్కి సంబంధించినటువంటి ఐదు వేల ఎనిమిది పోస్టులకైతే నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను తెలియజేస్తూ వీడియోనైతే చేయడం జరిగింది చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా చూసేటువంటి ప్రయత్నం చేయండి దీనికి అప్లై చేసుకోవడానికి కనుక చూసుకుంటే మనకి ఈ మంత్ ట్వంటీ సెవెంతే లాస్ట్ డేట్ కాబట్టి తప్పకుండా ఏదైనా నార్మల్ డిగ్రీ చదువుతున్నటువంటి వాళ్ళు కానీ లేదంటే ఫైనల్ ఇయర్ చివరి సెమిస్టర్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు చివరి సంవత్సరం చదువుతున్నటువంటి వాళ్ళకు అవకాశం ఇచ్చినటువంటి ఈ మధ్యలో నోటిఫికేషన్ అయితే ఇదే ఉంది కాబట్టి ఈ రకమైనటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి దాని తర్వాత కనుక చూసుకుంటే మనకు రీసెంట్గా ఎఫ్సీ ఫుడ్ కార్పొరేషన్ ఇండియా నుంచి అయితే మనకు ఈ పోస్టులకైతే నోటిఫికేషన్ రావడం జరిగింది ఇక్కడ దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ అయితే దీనికి సంబంధించిన లింక్ అయితే మీకు ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో మీకు అందుబాటులో ఉంటుంది ఎక్కువగా మనకు బీటెక్ బీఎస్సీకి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వాళ్ళకైతే ఈ పోస్టులు అయితే ఉన్నాయి దానికి సంబంధించినటువంటి పీడిఎఫ్ లింక్ నోటిఫికేషన్ పీడిఎఫ్ లింక్ అనేది ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో మీకు అందుబాటులో ఉంటుంది అక్కడ నుంచి క్లియర్గా చూసుకునేటువంటి ప్రయత్నం చేయండి తర్వాత నేడు మంచరాల్లో జాబ్ మేళా మంచరాల జిల్లా కేంద్రంలోని మేమ్స్ డిగ్రీ కళాశాలలో సోమవారం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ ఉపేందర్ రెడ్డి తెలిపారు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరంలో డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులకు జాబ్ మేళాలో పాల్గొనడానికి అర్హులు అన్నారు ఇక్కడ మనకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా డిగ్రీ పూర్తి చేసినటువంటి విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అయితే కోరుతున్నారు మనకు నిన్నటి పేపర్లో ఇస్తే బాగుండేది మనకు ఈరోజు అయితే మనకు వేటివ్ న్యూస్లో రావడం జరిగింది అవకాశం ఉన్నటువంటి వాళ్ళు దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియో చూస్తున్న వాళ్ళు జాబ్ అవసరము అనుకుంటే వెళ్ళే ప్రయత్నం చేయండి దాని తర్వాత కనుక చూసుకుంటే ఇక రెవెన్యూ ఖాళీ విఆర్ఓలు ఇతర శాఖల్లోకి ఇరిగేషన్లోకి వీఆర్ఏలు సిబ్బందిని ఇక్కడ మన కొత్త జిల్లాలు డివిజన్లు మండలాలు ఏర్పాటు చేసినటువంటి సరకారు సిబ్బందిని భర్తీ చేయని ప్రభుత్వం ఆర్డీఓల అధికారాల కోత రిజిస్ట్రేషన్ పనుల్లో తహసీల్దార్లు అంతా కలెక్టర్ల చేతిలోనే కొండ నాలికకు మందేస్తే ఉన్న నాలిక ఊడిన చందంగా మారింది రెవెన్యూ శాఖ పరిస్థితి ప్రక్షాళన పేరుతో సర్కారు చేపట్టినటువంటి సంస్కరణలు ఆ శాఖ ఉనికి ప్రమాదాన్ని అయితే తెచ్చిపెడుతున్నాయి స్థాయిలో కీలకంగా ఉన్నటువంటి వీఆర్ఓ పోస్టులను రద్దు చేయడం నేడో రేపు మనకు వీఆర్ఏలను ఇతర శాఖలకు బదిలీ చేయనుండటంతో క్షేత్రస్థాయి పరిశీలన చేసేటువంటి వారు కరువవుతారు సర్కారు భూముల్లో కబ్జాకోర్లు పాగా వేస్తారు మొరం ఇసుక అక్రమ రవాణా విషయాలు విషయాలపైన అధికారులకు చెప్పేవారే కరువవుతారు మొత్తంగా పరిస్థితి గందరగోళంగా మారేటువంటి అవకాశం అయితే ఉన్నది ఇక్కడ మనకు రెవెన్యూ శాఖలు క్షేత్రస్థాయి సిబ్బందిని వేరే శాఖలకు పంపుతుండడంతో ఆ డిపార్ట్మెంట్ ఖాళీ అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడింది ఇప్పటికే వీఆర్ఓలను సర్దుబాటు చేశారు త్వరలో వీఆర్ఏలను బదిలీ చేయనున్నారు తహసీల్దార్లు వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లకు అయ్యారు ఆర్డీఓల అధికారులకైతే కోతబడింది దాని తర్వాత కనుక చూసుకుంటే జాయింట్ కలెక్టర్లు అదనపు కలెక్టర్లు కలెక్టర్ల రెవెన్యూ కోర్టులు రద్దయ్యాయి ప్రతి పని కూడా కలెక్టర్ల చేతిలోకి వెళ్ళింది సీఎం కేసీఆర్ పాలనా సౌలభ్యం కోసమని పది జిల్లాలను ముప్పై మూడు జిల్లాలుగా విభజించారు నలభై ఎనిమిది రెవెన్యూ డివిజన్లకు ఇక్కడ మనకు డెబ్బై మూడుకు అదేవిధంగా నాలుగు వందల అరవై ఆరు మండలాలకు ఐదు వందల తొంభై నాలుగు పెంచారు ఇన్ని సంస్కరణలు చేసినటువంటి ముఖ్యమంత్రి రెవెన్యూ శాఖలకు కొత్త సిబ్బందిని అయితే నియమించలేదు ఇప్పటికే ఐదు వేల మూడు వందల ఎనభై ఐదు మంది విఆర్ఓలను ఇతర శాఖలకు పంపించారు ప్రస్తుతం రెవెన్యూలో తహసీల్దార్ నుంచి గిర్దావర్ వరకు సహాయకులుగా వీఆర్ఏలు ఉన్నారు వీరిని కూడా నీటిపారుదల శాఖకు పంపిస్తామంటున్నారు ఇక్కడ ప్రభుత్వం ప్రకటించింది ఈ రకంగా వారి లెక్కలు తేల్చే పనిలో సర్కార్ నిమగ్నమైంది ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఇరవై మూడు వేల మంది అయితే వీఆర్ఏఎల్ పనిచేస్తున్నారు వీరిలో దాదాపుగా ఇరవై వేల మందిని కారుణ్య నియామకాలు అదే అదేవిధంగా మరో మూడు వేల మంది పదేళ్ళ కిందట మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా సుమారు అరవై శాతం మహిళలు నియామకమయ్యారు సుమారు ముప్పై ఆరు ప్రభుత్వ విభాగాల అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తే వారికి సహాయ సహకారాలు అందించేటువంటి వీఆర్ఏఎల్ కూడా మనకు రెవెన్యూ శాఖ నుంచి దూరంగానున్నాయి ఇప్పటికే విఆర్ఓలు లేక వీఆర్ఏలు సమ్మె బాటల్లో వీఆర్ఏలు వీఆర్ఓలు ఏమో లేరు ఆల్రెడీ ట్రాన్స్ఫర్ చేసినారు ఏమో సమ్మె బాటలు ఉండడంతో రెవెన్యూ ఆఫీసుల్లో అయితే పడకేసింది పెరిగిపోయిన మట్టి ఇసుక ఆక్రమణ రవాణా దాని గురించి కూడా చెప్పడానికి అయితే ఎవరు లేరు కాబట్టి గ్రామస్థాయిలో సిబ్బంది లేక మనకు కబ్జాలు పెండింగ్లు అర్జింగ్లు ఇక్కడ మనకు భూముల రికార్డులు వీఆర్ఓల చేతుల్లో ఉండేవి వ్యవస్థ రద్దుతో ప్రస్తుతం ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమయ్యాయి కబ్జాలు పెరిగిపోయాయి భూ సమస్యల పరిష్కారానికి రైతులు ధరణిలో పెట్టుకున్నటువంటి అర్జీలకు క్షేత్రస్థాయిలో విచారణకు గిడదావర్లకు స్పష్టత ఇచ్చేవారైతే లేరు ఇలా టిఎం థర్టీ త్రీ మాడ్యూల్ అర్జీలు లక్షల కొద్దీ పేరుకుపోయాయి నిషేధిత జాబితా భూములకు చెందినటువంటి చేర్పులు మార్పులపైన స్థానికంగా విచారణ చేసేవారు లేక అక్రమంగా పట్టా మార్పిడులు అవుతున్నాయనేటువంటి ఆరోపణలున్నాయి పొరపాటున ప్రభుత్వ భూములుగా నమోదైనటువంటి భూముల రైతు పట్టాభూముల రైతులు వాటి పరిష్కారానికి తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం ద్వారా పథకం లబ్ధిదారుల విచారణ స్లో అనేది అయింది ఎందుకంటే వీరి ద్వారానే అవుతుంది కాబట్టి విఆర్ఏ వీఆర్ వ్యవస్థ ద్వారా రేషన్ కార్డుల విచారణ ఆగిపోయింది ఆసరా పింఛన్లు డబుల్ బెడ్రూమ్ దళిత బంధు లబ్ధిదారుల ఎంపిక క్షేత్రస్థాయి విచారణ జాప్యం తలెత్తింది పంటల వివరాలు నమోదు ప్రకృతి వైపరీత్యాలు జరిగేటువంటి పంట నష్టం వివరాలను వివరాల విచారణ కూడా అయిపోయింది గ్రామాల్లో జరిగేటువంటి ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించినటువంటి సమాచారం ఇచ్చేవారు బాధితులు బాధితులకు అధికారిక సహకారం అందించేటువంటి వారు లేరు అదేవిధంగా సర్టిఫికెట్ల జారీలో కూడా లేట్ అనేది అవుతుంది ఇక్కడ రెవెన్యూ ఆఫీసుల్లో ఇంకా చూసుకుంటే సర్టిఫికెట్ల జారీ కూడా జాప్యంగా మారింది ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్కు నోటీసులు జారీ విచారణ పూర్తిగా మనకు నిలిచిపోయింది కులం నివాసం ఆదాయం సర్టిఫికెట్లకు లేట్ అవుతున్నది దీంతో మధ్యవర్తులు జోక్యం చేసుకు సర్టిఫికెట్లు అవసరమైన వారి వద్ద వందల్లో డబ్బులు తీసుకొని పనిచేస్తున్నారు ఈ రకమైనటువంటి సమస్యలైతే ఆ వ్యవస్థను రద్దు చేయడం ద్వారా మనకైతే ఉంటది అదేవిధంగా పోస్ట్లన్నీ ఊస్ట్ అనేటువంటి ఆర్టికల్ కూడా మనకు ఇందులోనే ఇవ్వడం జరిగింది ఇక్కడ నీటి పారుదల శాఖకు వీఆర్ఏలు వర్క్ చార్టెడ్ ఎంప్లాయీస్ తరహాలో సిలబస్ ఇక్కడ తరహాలో ఫిల్అప్ చేయడం జరుగుతుంది ఇక క్రింది స్థాయి జాబ్లు అనేటివి ఉండవు సాగునీటి పారుదల శాఖలో వీఆర్ఏల సర్దుబాటుతో ఏండ్ల నాటి పోస్టులు మాయంగానున్నాయి పలు పోస్టుల సర్దుబాటు అవుతున్నటువంటి వీఆర్ఏలు ఉద్యోగ విరమణ చేసినా పదోన్నతి పొందిన ఇక వారి స్థానంలో ఎవరిని కొత్తగా భర్తీ చేసేటువంటి అవకాశం కనిపించడం లేదు వీఆర్ఏల సర్దుబాటు పైన ప్రభుత్వం వేసినటువంటి ప్లాన్ పక్కాగా వర్కౌట్ అవుతున్నారు నీటి పరుదల శాఖలో లస్కర్ వర్క్ ఇన్స్పెక్టర్ పోస్టులు వేల సంఖ్యలో ఖాళీగా ఉన్నాయి ఇవన్నీ స్థానికంగా భర్తీ చేసేవే సాగునీటి పారుదల ప్రాజెక్టు పూర్తవగానే కాల్వల కింద లస్కర్ వర్క్ ఇన్స్పెక్టర్ పోస్టులను అక్కడి అవసరాలను బట్టి ఎస్ఈలు తర్వాత డబల్ ఈలు నియమించేవారు కాల్వల సంరక్షణ తూముల నిర్వహణకు లస్కర్లు ప్రాజెక్టు పరిధిలో ఉన్నటువంటి ఉపకాల్వలు ప్రధాన కాల్వల మెయింటెనెన్స్ చిన్న చిన్న అత్యవసర పనుల కోసం అయితే వర్క్ ఇన్స్పెక్టర్లు అయితే నియమించారు ఇన్స్పెక్టర్లని ఇక్కడ మనకు రెండు వేల ఏడు వరకు రాష్ట్రంలో వీరి సంఖ్య ముప్పై ఏడు వేలగా ఉన్నది శ్రీశైలం నాగార్జున సాగర్ జూరాల తర్వాత ఎస్ఆర్ఏపీ సంబంధించినటువంటి ప్రధాన ప్రాజెక్టుల పరిధిలో పద్దెనిమిది వేలకు పైగా ఈ స్థాయి ఉద్యోగులు ఉన్నారు ఇక్కడ మీడియం మైనర్ తర్వాత ఇరిగేషన్ కింద పనిచేసేటువంటి వారు ఇంకా వేల సంఖ్యలో ఉన్నారు రెండు వేల పద్నాలుగు నుంచి ఈ ఉద్యోగులను తగ్గించారు అప్పటికే చాలామంది రిటైర్ కావడంతో మళ్ళీ పోస్టులు భర్తీ చేయలేదు ఇక్కడ మనకు నీటిపారుదల శాఖ మాత్రం ప్రతి ఏడాది వీరి భర్తీ కోసం కేటాయించుకుంటూ మనకు వచ్చినటువంటి నిధులను ఇతర అవసరాలకు మళ్లించుకుంటున్నది ఇక ఈ పోస్ట్లన్నీ కూడా అవుట్ ఎనభై వేల ఉద్యోగాల భర్తీకి ఇటీవల ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసినటువంటి విషయం తెలిసిందే ఈ ఖాళీల జాబితాలో నీటి పారుదల శాఖలో వర్క్ ఇన్స్పెక్టర్లు క్లర్కులు తర్వాత మినిస్టీరియల్ ఆఫీసులోని కొన్ని సెక్షన్ల ఉద్యోగులను చేర్చలేదు వాస్తవానికి మినిస్టీరియల్ స్టాఫ్ దాదాపుగా పద్దెనిమిది వందల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు ఒకవేళ కేంద్రం ఖాళీగా ఉన్నట్లు ఇరిగేషన్ అధికారులు చెప్తున్నారు ఒకవేళ కేంద్ర ప్రభుత్వం బోర్డుల పరిధి ఖరారు చేస్తే కనుక గెజెట్ అమలు చేస్తే మనకు రెండు వందల మందికి పైగా ఇంజనీర్లు వెళ్లాల్సి ఉంటుంది దీంతో నీటి పారుదల శాఖల్లో ఇంజనీర్ల కొరత అనేది ఉంటుంది కానీ ప్రభుత్వం వాటిని కూడా ఖాళీగా చూపించలేదు ఇక లష్కర్లను వర్క్ చార్టెడ్ ఉద్యోగులుగా చూపించారు ఈ నేపథ్యంలో ఈ పోస్టుల భర్తీకి ఇక అవకాశమే లేదని ఇక్కడ స్పష్టత అయితే కనిపిస్తున్నది ఈ రకంగా వారిని అడ్జస్ట్ చేయడం ద్వారా చాలా రకాల పోస్టులకైతే నష్టం జరుగుతుంది కాబట్టి దానిపైన పునరాలోచన చేస్తే బాగుంటుంది దాని తర్వాత కనుక చూసుకుంటే ఈనాడు ప్రతిభలో మనకు ఇండియన్ జాగ్రఫీకి సంబంధించిన ముఖ్యమైనటువంటి అంశాలను అయితే ఇవ్వడం జరిగింది అదేవిధంగా మనకు కరెంట్ అఫైర్స్కి సంబంధించి కోనార్క్ ఆలయ రథచక్రం తొమ్మిదవ ఇంటర్పోల్ జనరల్ అసెంబ్లీకి చిహ్నంగా దీన్నైతే పెట్టనున్నారు దాని తర్వాత నాలుగు వందల యాభై మనకు టైప్ రైటర్లతో మ్యూజియం ప్రత్యేక ఆకర్షణగా నూట ఏళ్ళ నాటి ఇక్కడ కరోనా దీనికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది చూసుకో ప్రయత్నం చేయండి వీటన్నింటికి సంబంధించినటువంటి పీడిఎఫ్ అనేది మన యొక్క గ్రూప్స్లో జాయిన్ అయినటువంటి వాళ్ళకైతే పీడిఎఫ్ రూపంలో మీకు అందించడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వని వాళ్ళు ఈ వీడియో యొక్క టైటిల్ పైన క్లిక్ చేసి అక్కడ జాయిన్ అయ్యేటువంటి ప్రయత్నం చేయండి దాని తర్వాత కనుక చూసుకుంటే మనకు భారత్లోకి మళ్ళీ చీతాలు ప్రవేశం ఇక్కడ చీతాలు మొన్న మోడీ గారు అయితే కూర్నో నేషనల్ పార్క్లో మధ్యప్రదేశ్కి సంబంధించిన దానిలో విధులు వదిలిపెట్టడం జరిగింది కాబట్టి దాని గురించి మనం కూడా క్లియర్గా నేర్చుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది దాని తర్వాత మన దగ్గర కూడా ఒకప్పుడు చీత అనేది నిజాంల కాలంలో ఉండేది వాటిని ఏ రకంగా ఉపయోగించారు అనేటువంటి అంశం గురించి కూడా ఆర్టికల్ నిధు రావడం జరిగింది వీటన్నిటికి సంబంధించి వంటి పీడిఎఫ్ అయితే మన గ్రూప్స్లో మీకు అందుబాటులో ఉంటుంది ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ లో లింక్స్ అనేవి ఉంటాయి అక్కడ జాయిన్ అయ్యేటువంటి ప్రయత్నం చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ జై హింద్